Welcome to my channel, All in One Sai. Sai, I am going to show you a new video. Late check on a video, I am going to show you a full present. I am going to show you a new market. I am going to show you a new market. So, I am going to show you a new web show. I am going to show you a new So, petrol is not available, petrol is also available. So, bandi is also available, sounds are also available. So, this is the day today. So, let's go to the video. This is the gate, the trains are after, and the repairing is also available. So, I'm going to clip it. This is the repairing, it's clear. So, sir, Unimat split head motor. So, this is the color of the mission. I don't know if you can see it. You can comment on it. Then, you can try it. Train is coming. So, తర్వాత వచ్చేసరికి మా సిస్టర్ వచ్చేసరికి బైక్ నుంచి అయితే పడిపోయిందంట సో అందుకని చెప్పి నేను మా సిస్టర్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళానండి సో చూసరికి చిన్న దెబ్బ అయితే తగిలిందన్నమాట సో నేను డ్రెస్సింగ్ అయితే చేశాను సో బానే ఉంది తర్వాత వచ్చేసరికి టిటి అండ్ పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ అయితే ఇచ్చేసి ఇంటికి అయితే స్టార్ట్ అయ్యానన్నమాట సో ఇది వచ్చేసరికి వాళ్ళ హాల్ సో వాళ్ళది వచ్చేసరికి ఫ్లాట్ అన్నమాట సో సెకండ్ ఫ్లోర్ అయితే వెళ్ళాలి సో లిఫ్ట్ అయితే ఉంటుంది సో ఫ్లాట్స్ కి వచ్చేసరికి లిఫ్ట్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ సో అలాంటి ఫ్లాట్ అన్నమాట ఇది వచ్చేసరికి సో హాల్ అయితే ఎలా ఉంది దట్ ఈస్ టీవీయా పక్కనే అక్వేరియం వస్తుందన్నమాట సో అక్వేరియం కూడా నేను వీడియో అయితే యాడ్ చేస్తాను ఫిషెస్ అయితే ఎక్కువ ఉన్నాయి సో ఫిషెస్ అన్నమాట వాళ్ళకి చాలా ఇష్టం అన్నమాట మా అక్క వాళ్ళకి ఇద్దరు పాపలు సో ఒక పాప సైడే ఉంటుంది చూసే ఉంటారు సో వాళ్ళకి ఫిషెస్ ఇష్టమని ఫిషెస్ అయితే పెంచుకుంటున్నారన్నమాట అప్పటికే డ్యూటీ టైం అయిపోయిందన్నమాట బట్ కానీ మరి పడిపోయిందని చెప్పి నేనైతే వెళ్ళానన్నమాట సో ఏం చేస్తాం ఫ్రెండ్స్ దయచేసి సో బైక్ మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మనం ఎంత బాగా వెళ్ళినా సరే కూడా వెనకాల వచ్చేవాళ్ళు ముందు వచ్చేవాళ్ళు ఎలా వస్తున్నారో తెలియట్లేదన్నమాట సో జాగ్రత్తగా అయితే వెళ్ళండి ఇవి వచ్చేసరికి వాళ్ళ అక్వేరియంలో ఉన్న ఫిషెస్ అన్నమాట ఒకటైతే పెద్దది అయిపోయిందని పక్కన అయితే పెట్టేశారు తర్వాత వచ్చేసరికి ఈవినింగ్ వచ్చేసరికి బర్త్డే పార్టీ అయితే చేసుకున్నాము యెస్టర్డే ఈవినింగ్ అన్నమాట ఇది 2 డేస్ లాగ్ అన్నమాట ఇది సో నిష్ట బర్త్డే అని చెప్పాను కదా సో మన ఇష్టమ్మ బర్త్డే పార్టీ అయితే చేసుకున్నాము ఏదో మాకున్నంతలో చేసుకున్నామన్నమాట సో హాస్పిటల్లోనే చేసుకోవాలి కదా ఫ్రెండ్స్ మరి ఏం చేస్తాము సో హాస్పిటల్లో మన ఇష్టమ డెంటల్ హాస్పిటల్లో అయితే చేసుకున్నామన్నమాట మా అక్క వచ్చేసరికి కేక్ అయితే తీసుకొచ్చిందనమాట సో ఏదో సింపుల్గా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము నేను వచ్చేసరికి మొత్తం మొహం అంతా రాసేసాను అనమాట దానికి నాకు కూడా మొత్తం రాసేసింది అది వీడియోలో అయితే క్లియర్గా కనబడలేదు కానీ మొత్తం మొహాలంతా కేక్మయం అయిపోయిందనమాట తర్వాత వచ్చేసరికి దీప్తి కట్ చేస్తుంది దీప్తి కట్ చేసి అయితే నిష్టకైతే పెడుతుందనమాట తర్వాత దీప్తి కూడా మొత్తం ఫుల్ రాసేసింది అనమాట మొహానికి సో చూసారా నిష్టమ్మ మొహం కనబడుతుంది కదా మీకు మొత్తం అయితే అయిపోయిందనమాట నిష్టమ్మ హ్యాపీ బర్త్డే నిష్టమ్మ హ్యాపీ బర్త్డే అంటున్నాం అనమాట సో కొత్తగా వీడియో అయితే వచ్చింది కదా ఆ వీడియోలో అలాగే బర్త్డే విషెస్ అయితే చెప్తున్నారు సో అందుకని మేము జోక్గా అలా పాడుతున్నామన్నమాట తర్వాత వచ్చేసరికి అక్క బావ కూడా అయితే వచ్చారు సో నేను యెస్టర్డే హోమ్ టూర్ అయితే పెట్టాను కదా సో అది వచ్చేసరికి వాళ్ళదే అనమాట మీకు పిక్స్లో చూపించాను ఎవరిదో అతను వచ్చేసరికి బావగారు అనమాట సో మొత్తం రాసేసుకుంటున్నాము అనమాట ఇద్దరము కొడేసుకుంటున్నాము అందరూ నవ్వుతున్నారనమాట వీళ్ళు ఇద్దరు ఏంటి ఇలా చేస్తున్నారని చెప్పి సో మొత్తం రాసాను చూసారా దాని మొహం చూసారా నిండిపోయింది ఇలా తర్వాత నాకు రాసింది అనమాట సో అలాగైతే మన ఇష్టమ్మ బర్త్డే అయితే అయిపోయిందనమాట ఈవినింగ్ గుడికి వెళ్తున్నాము ఛానల్లో ఇన్వన్ సాయి సాయి మీ ముందుకు వచ్చేసింది సరికొత్త వీడియో అయితే వచ్చేసింది గడిగా పెడే సో ప్రజెంట్ అయితే బాలతృప్ సుందరి గుడికి అయితే వెళ్తున్నాం అనమాట సో హాయ్ చెప్పమ్మ హాయ్ గుడికి అయితే వెళ్తున్నాం అనమాట టైం వచ్చేసరికి ఆల్మోస్ట్ 8 అయిపోయింది సో కాకినాడ బాలతృప సుందరి టెంపుల్ అంటే మీకు తెలిసే ఉంటుంది సో చాలా పాపులర్ అనమాట సో ఇవాళ ఫ్రైడే కదా అని వెళ్తున్నాము సో రామా ₹50 కొడుకు వస్తున్నాం ₹50
ప్రత్యేక దర్శనం ఉన్నది. ఎవరికడ ప్రత్యేక దర్శనంకి అమ్మవారిని అత్యంత దగ్గరగా అత్యంత తొందరగా చేసుకునే అన్నదానానికి అన్నదానం నిత్య అన్నదాన పథకం అమ్మవారి యొక్క నిత్య అన్నదాన పథకం భక్తులు గమనించగలరు. ఆలయంలో 365 రోజులు కూడా నిత్యం అన్నదానం అనేది ఉంటుంది, భక్తులు గమనించగలరు. ఆలయంలో 365 రోజులు కూడా సంవత్సరం పొడుగునా నిత్య అన్నదానం అనేది కార్యక్రమం జరుగుతుంది. లడ్డు అన్నమాట, దేవుడు లడ్డు అన్నమాట ఇది. సో దేవుడు లడ్డు అండి ఇది. నాయిస్ ఎక్కువ వచ్చేస్తుంది, ఏమనుకోకండి. లైన్లో ఉన్నాను ఫ్రెండ్స్. సో రష్ ఎక్కువ ఉందన్నమాట, వెనకాల టెంపుల్ లోపల అయితే ఎలా ఉంది ఫ్రెండ్స్. సో చూసారా మొత్తం ఎంత లైన్ ఉందో, చాలా ఎక్కువ లైన్ ఉందన్నమాట. సో పక్కన వచ్చేసరికి వాయిస్ వినబడుతుంది, డిస్టర్బ్ అవ్వకండి. మేమైతే ఇక్కడ ఉన్నాం. ఫైనల్లీ దర్శనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఫుల్ రష్గా ఉంది. దర్శనం అయితే అయిపోయింది, బయటకు అయితే వస్తామన్నమాట. ప్రసాదం అయితే ఇది పోతాయి. సో ప్రసాదం ఇది ఇచ్చారనమాట. సో ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఈవినింగ్ వచ్చేసరికి చాలా లేట్ అయిపోయిందని చెప్పి పిజ్జా బర్గర్ అయితే ఆర్డర్ చేసుకున్నామన్నమాట. మా డాడీ వచ్చేసరికి బర్గర్ అయితే ఓపెన్ చేస్తున్నారు. యాక్చువల్గా అయితే ఇవేమీ తినరు. సో బర్గర్ తినండి డాడీ, చాలా బాగుంటుందని చెప్తున్నాను అన్నమాట. సో ఓపెన్ చేసిన తర్వాత ఒక పీస్ అయితే నోట్లో పెట్టుకున్నారు. తర్వాత నేను తిన్నాను తినే అన్నారన్నమాట, అస్సలు తినలేదు. సో చూడండి, సో చిన్న ముక్క అయితే నవ్వలేరు, తర్వాత తిన్నన్నారన్నమాట. యాక్చువల్గా అందరూ అయితే ఇష్టపడరు కదా ఫ్రెండ్స్, పెద్దవాళ్ళు ముందరే ఇష్టపడరు. సో ఎక్కువ తినరు కదా, అందరికీ నచ్చదు. సో చూడండి, కొంచెం నవ్వలేరు. తర్వాత వచ్చేసరికి పెట్టేసే ఫ్రిడ్జ్లో పెట్టేసే మార్నింగ్ తింటాను అంటున్నారనమాట. సో ఫ్రిడ్జ్లో పెడేస్తాం ఫ్రెండ్స్, బర్గర్ అనేది పెట్టాం కదా. సో ఇంకొద్దని చెప్పి ఇచ్చేసారనమాట. నేనైతే మమ్మీకి ఇచ్చేసాను, మమ్మీ కూడా తిన్నన్నారు. సో రెండు ముక్కలు అయితే నవ్వులేసి అందులో పెట్టేసి ఇంక తిన్నంటున్నారనమాట. చూడండి మీకు తెలుస్తుంది. సో అందులో పెట్టేసి తిన్నని చెప్తున్నారనమాట ఇంకా. సో అందరికీ నచ్చవు కదా ఫ్రెండ్స్, మనకే బాగా నచ్చుతాయి పిజ్జాస్ బర్గర్స్ అనేవి. ఎంతమందికి పిజ్జాస్ బర్గర్స్ అంటే ఇష్టం అండి, ఒక తప్పకుండా నాకైతే కామెంట్ చేశాను ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి నేను పిజ్జా అయితే ఓపెన్ చేస్తున్నాను అనమాట. సో ఓపెనింగ్ వీడియో అయితే తీసాను. ఓపెనింగ్ వీడియో తీసిన వెంటనే షాక్ అయ్యాను అనమాట. ఏం షాక్ అయ్యానో మీరే చూస్తారు, వీడియో చూసేయండి. సో ఓపెనింగ్ అయితే చేస్తున్నాను. ఓపెనింగ్ వీడియో ఎందుకు తీశాను అంటే, ఎప్పుడు పిజ్జాస్ అయితే తింటాం కానీ ఎప్పుడు వీడియో అయితే తీసుకోలేదు. సో వీడియో తీసుకుంటే మనకు కూడా గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పి నేనైతే వీడియో అయితే తీసానండి. సో ఓపెన్ చేస్తున్నాను. ఇది వచ్చేసరికి నేను పిజ్జా పోర్ట్లో ఆర్డర్ చేశాను. యా పిజ్జా పోర్ట్లోనూ ఆర్డర్ చేశాను అనుకుంటా. నాకు పిజ్జా కొంటే బర్గర్ అయితే ఫ్రీ వచ్చిందనమాట, నాకు కూడా తెలీదు. ఆర్డర్ చేశాక అయితే మెసేజ్ వచ్చింది బర్గర్ ఫ్రీ అని చెప్పి. సో ఇంకేం చేస్తాం, సర్లైన వదిలేసాం అనమాట. ఆల్రెడీ ఆర్డర్ చేసాం కదా, బర్గర్ తినమనమాట. నాకు కూడా ఇష్టం ఉండదు బర్గరు, ఎవరికి ఇష్టం ఉండదు. సో పిజ్జా అయితే ఒక పీస్ అయినా మా మమ్మీ తింటారు కానీ బర్గర్ అయితే తినరు కదా. సో అందుకని చెప్పి నేనైతే పిజ్జా అయితేనే ఆర్డర్ చేశాను. 4 పీసెస్ వస్తాయనుకుంటే ఓపెన్ చేసేసరికి నాకు 6 పీసెస్ అయితే వచ్చాయన్నమాట. ఇది ఏంట్రా బాబు, బాగానే ఇచ్చాడు 6 పీసెస్. నాకు ఓన్లీ 229 రూపీస్ అయితే పట్టిందండి. దానికి బర్గర్ ఫ్రీ కూడా వచ్చింది, 229 రూపీస్ మాత్రమే వచ్చింది.
సో కూపన్స్ యూస్ చేస్తే చూసారా చీజ్ మొత్తం పైన అంటుకుపోయింది ఫ్రెండ్స్. బాబు ఇదేంట్రా బాబు అనుకున్నాను అన్నమాట. నాకు చీజ్ బరెస్ట్ అయితే ఆర్డర్ చేశాను, చీజ్ అంటే ఎక్కువ వస్తుంది కదా అని చెప్పి. సో మొత్తం అంటుకుపోయింది పైన. సో అవన్నీ తీసుకుని తర్వాత ప్రశాంతంగా అయితే తింటున్నాం అన్నమాట. 6 pieces అయితే ఇచ్చాడు. సో ప్రశాంతంగా అయితే తింటున్నాను, మీరు కూడా తినేయండి ఫ్రెండ్స్ ఓకేనా. సో పిజ్జా అయితే బాగానే ఉంది. సో ఎప్పుడో ఒక్కొక్కసారి ఎక్కువగా తిన్నో ఎప్పుడో ఒకసారి అయితే తింటానన్నమాట. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.